రాచిన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సన్న చిన్న కారు రైతులందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఓ ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరము 2022-23 సంవత్సరంలో ఉద్యానవన పంటలు ఉపాధి హామీ పథకంలో చేపట్టకు నిర్ణయించినారు. అందులో భాగంగా ఉపాధి హామీ పథకము మరియు అగ్రికల్చర్ శాఖ మరియు ఉద్యానవన శాఖ మూడు డిపార్ట్మెంట్ల సమన్వయంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలో 123 ఎకరాల పండ్ల తోటలు పెంచుటకు నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మనము మామిడి, నిమ్మ, జామ మరియు కొబ్బరి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ లాంటి తోటలు పెట్టడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో మనం ఎస్సీ ఎస్టీలకు 100% డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా కేటగిరీ వాళ్ళకి 90% డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల రైతులు తప్పకుండా ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో మనకు గుంతలు తీయడం జరుగుతుంది. మరియు మొక్కలకు కూడా ప్రభుత్వ నర్సరీ లేక ఏదైనా రిజిస్టర్డ్ నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకున్నట్లయితే వారికి ఆ మొక్కకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆ తోటను బట్టి 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్లో భాగంగా వారికి ఎరువులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ రైతులు ఉపయోగించుకోగలరని చెప్పేసి అందరినీ మనవి చేసుకుంటున్నాను.